पिता पुत्र पवित्र आत्मा नाममुने जनवरी नेललो ऐदव रोजुनकु मनं चेरि उन्नां देवुडी ऐदु रोजुलु मनल्नि कापाडाडु ओ प्रभुवा गडिचिन संवत्सरंलो कोन्नि विषयालु मेमु आलसिपोयां बाध्यतलु बरुवु लोक संबंधमैनटुवंटि एन्नो समस्यलु महम्मारि इवन्निटि मध्यलो आलसिपोतुन्नटुवंटि लोकंलो ओ प्रभुवा నీ నింపుము నీ వసంతమైన సన్నిధితో అని ప్రార్థన చేయబోతున్నాం. రండి, ఈరోజు అలసిపోయిన మనకు విశ్రాంతిని ఒసగే యేసు కిరణాల క్రింద కొంతసేపు మనమందరం కూడా నెమ్మదిని పొందుదాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు పెన్నుమల రాకేష్, జాన్సీ, దినేష్, ఆకాష్. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే అరుళ్ దాస్ మంచి ఆయురారోగ్యం, జేబి జసింత ఉద్దేశములు నెరవేరినట్లుగా అంతని పాల్ తాగుడు మానాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మీరు, నేను, ఈ ప్రపంచం ఈ మహమ్మారిలో అలసిపోకుండా దేవుని యొక్క హస్తము మనలందరినీ ఆదుకొని లేపాలని, అందరికీ దేవుడు త్వరలోనే దీని నుండి విడుదలను దయచేయాలని ఈ యొక్క కార్యక్రమంలో మన భక్తితో ప్రార్థించుకుందాం. రండి, కారుణ్య జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెల్లువెక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. యేసు తురు హృదయము నుండి జీవ ఊట వలే ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మిమ్ము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సు ప్రాతి అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమున ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులందరూ అలసిపోతున్నారు. ఈ మహమ్మారి వదలదా, ఎన్ని రోజులు ఈ బాధ అని చెప్పేసి ప్రజలందరి మధ్యలో కలవరం పుట్టించే ఈ మహమ్మారి మధ్యలో ఈ పాట మనందరికీ అలసిపోతున్నటువంటి బ్రతుకులో దేవుని యొక్క
వసంతకాలమైనటువంటి కాలములు రావాలని దేవుడు సన్నిధి మనల్ని నింపాలని ఈ పాప భారమును మోయలేక ఈ వ్యాధి బాధలను మోయలేక పరితపించు మమ్ము కనికరించు నీవే శరణమని యేసు ప్రభు పాదాలు పట్టుకోవటానికి గొప్ప సమయమే 3 గంటల సమయం. మత్తయి 11:28 ప్రకారం భారముచ్చి అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండు నేను మీకు విశ్రాంతిని నోసగదను. యోహాను 14:19లో నేను మిమ్మలను 18లో యోహాను 14:18లో నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను నేను మీ యొద్దకు వత్తును. యోహాను 14:19లో నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. నేను నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడు చేయి విడువవు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. అందువలన ఈ గుర్తులో మనం ఇలా పాడుదాం. ఓ ప్రభువా, అలసి సొలసిన బ్రతుకున నింపుము స్వామి నీ వసంతము. మా జీవితంలో ఉన్నటువంటి ఈ బరువు బాధ్యతలన్నీ మోయలేక అలసిపోతున్న మమ్మలను ఇదిగో నీ సన్నిధికి తీసుకువస్తున్నా. మా పరిస్థితిలో పరితపించు మమ్ము, కనికరించుము దేవాని, శరణు కోరుతూ పాడుదాం. ఈ ప్రపంచం మొత్తాన్ని కలవర పెడుతున్న మహమ్మారి మధ్యలో దేవుడు మనకు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తాం. అలసి సొలసిన బ్రతుకున నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకున నింపుము స్వామి నీ వసంతము. పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు. పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు. శరణం దేవా. యోహాను 6:39 ఆయన సన్నిధికి చేసే ఎవరిని ఆయన త్రోసివే ఉట్టి చేతులతో పంపండి. John 6:37 says, those who come to me, I will never drive them away empty-handed. నీదరి చేరిన వారిని చేయి విడువవయ్యా. నీదరి చేరిన వారిని చేయి విడువవయ్యా. అనాథగా నిన్ను విడువనని అభయముని ప్రభు నీవేగా. అనాథగా నిన్ను విడువనని అభయమిచ్చిన ప్రభు నీవేగా. శరణం దేవా. అలసి సొలసిన బ్రతుకున నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకున నింపుము స్వామి నీ వసంతము. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజులలో తెలుగు రాక నేను నేర్చినటువంటి రోజులలో ఒక పాట ఒకటి సిస్టర్ రాజశ్రీ ద్వారా ప్రభు ఆ రోజుల్లో రిలీజ్ చేసిన పాట ఒకటి, కష్టాల కడలిలో ఉన్నానయ్యా, వేదనలే నాకు ఆహారం అయ్యే, కన్నీలే నా తప్పిక తీర్చే పాట దేవుడు అప్పుడు ఇచ్చాడు. ఏడ్చుకుంటూ స్టూడియోలో నేను పాడాను. ఇక్కడ కూడా ఈ గుడిలో అలాగ ఏడ్చుకుంటూ నన్ను కూడా వాడుకోదేవా అని ప్రార్థించాను. జీవితమే అప్పుడు ఈ తెలుగు తర్వాత ఈ మినిస్ట్రీ ఇవన్నీ చేయగలుగుతానే జీవితం ఒక భారంలాగా అనిపించేది. కానీ ఈరోజు అలా దేవుని దరికి చేరిన నన్ను దేవుడు ఓదార్చాడు, బలపరచాడు, మీకు ఈరోజు ఒక సాక్షిగా మార్చాడు. అలాగే మీ కుటుంబంలో జరగాలని నేను ప్రార్థన చేయబోతున్నాను. కీర్తన 68:19 వచనం, దినదినము మన భారములు మోయు ప్రభువునకు స్తుతి కలుగునుగాక, మనలను రక్షించువాడు అతడే దినదినము మన భారమును మోస్తాడు. అందువలన దయచేసి మీకు ఏదైనా భారముగా అనిపిస్తే, బరువుగా అనిపిస్తే, అలసిపోయినట్టు అనిపిస్తే దేవుడు చెప్తున్నాడు దినదినము ఎవ్రీ డే హీ క్యారీస్ అవర్ బర్డన్. Psalm 68:19 సేస్. అలాగే కీర్తన 145:8 నుంచి 9 వచనంలో, ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు, అతడు అందరికీ మేలు చెయ్యును. పాడుదామా, దీనినే మనం పాటగా పాడి ప్రతి మాటను పాటగా పాడినప్పుడు మన ఇల్లు రాతి పునాది మీద మనం కడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవిత భారము మోయలేక కృంగి కుసించే దీనులకు నీదు కరుణా ప్రేమను చూపి అండగా నిలిచిన ప్రభు నీవేగా, శరణం దేవా నీవే మాకు శరణం. అలసి సొలసిన ప్రభుకునా స్వామి నీ వసంతము, అలసి సొలసిన ప్రభుకునా నింపుము స్వామి నీ వసంతము, పాపదారం మోయలేక పరితపించు మమ్ము కనికరించు, పాప భారం పోయలేక పరితపించు మమ్ము కనికరించు, శరణం దేవా. ఈ మట్టతో నా జీవితం భారముగా ఉన్నదంటున్నావా? ఈ మట్టవాస జీవితంలో
భారముగా ఉండని అనుకుంటున్నారా? జీవితమే భారముగా అయిపోయిందాక దిన దినము భారము మోస్తాడట. పాడుదాం మన భారమును ఆయనకి సమర్పిస్తాం. జీవిత భారం మోయలేక కృంగి కుసించే దీనులకు, జీవిత భారం మోయలేక కృంగి కుసించే దీనులకు, నీదు కరుణ ప్రేమను చూపి అండగా నిలిచిన ప్రభు నీవేగా, నీదు కరుణ ప్రేమను చూపి అండగా నిలిచిన ప్రభు నీవేగా, అలసి సొలసిన బ్రతుకునా నిన్ను స్వామి నీ వసంతము, తులసిన ప్రభుకున శరణం దేవా, నీవే మాకు శరణమయ్యా వసంతము, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం శరణం దేవా, శరణం 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 దేవా. చేతులెత్తి జీవితంలో భారముగా అనిపించేదన్నిటిని యేసయ్య చేతులు పెట్టి నాకు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు ఎజెకియా రాజు జీవితంలో ఆయన చనిపోతాడని డిక్లేర్ చేసి పిదప్ప 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు. దానిని చదవబోతున్నాను ఇప్పుడు. అలాగే ఈ మహమ్మారిలో చాలా మందిని ఈ సైతానుడు హత్య చేయాలని, నాశనం చేయాలని, చంపాలని ఎదురు చూస్తున్నటువంటి ఈ వైరస్ మధ్యలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బంధుమిత్రులను, భార్య భర్తలను ఆయుస్సును పొడిగించి మీకు దీర్ఘాయుస్సును దయచేయునుగాక. యెషయా 38:2-5 చదువుతాను. ఎజెకియా గోడ వైపు ముఖము తిప్పుకొనుచు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోను శుద్ధితోను జీవించి సేవించి తిని కదా అని ప్రార్థన చేయుచు మిక్కిలి విలపించను. ఇది చదివినప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. నేను ఇక్కడ తెలుగు రాక ఏడ్చినప్పుడు 40 రోజులు ఏం తినకుండా ఇక్కడే ఈ సెంటర్లోనే ఆ రోజుల్లో సాయంత్రం కొద్దిగా మజ్జిగ తాగేది అంతే. 40 రోజులు అట్టే ఏడ్చిన తర్వాత దేవుడు నన్ను
బాగా ఇబ్బందులకు గురిచేసి రెండు మూడు ఆసుపత్రులు తిప్పాడు. రెండు ఆసుపత్రి తర్వాత నా రూమ్ను ఆసుపత్రిగా మార్చాడు. ఇక్కడే ఆ రోజులలో కళలు నాకు ఇలా వచ్చేది, నీవు 3 సంవత్సరాల గురువు, నువ్వు నా కోసం ఏం చేసావు? అప్పుడే వచ్చాను, 3 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను, అటు ఇటు పనిచేసి ఇక్కడికి వచ్చాను. ఏం చేసావు? ఇప్పుడు చనిపోతే నువ్వు ఏ లెక్క ఇస్తావు అని అలాంటి కళలు వచ్చేది, భయపడే కళలు. నాకు అవన్నీ మంచిది అనిపిస్తున్నాను. మీరు కూడా చాలామందికి ఆ కళలు వస్తేనే దైవ భయం కలుగుతుంది. అప్పుడు ప్రభుత్వ అన్నాను, నేను ఈ ఆసుపత్రి నుండి బయటపడితే, నేను ఈ వ్యాధి నుండి బయటపడితే నీ కోసం సేవ చేస్తాను, దీర్ఘాయుస్సుగా నాకు ఇస్తే. అప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వరమే ఈ ఆయుస్సు. దేవుడు నన్ను ఆసుపత్రి నుండి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత ఇన్ని సంవత్సరాలు తర్వాత జరిగి ఎన్నో సంవత్సరాలు అయింది, నా ఆయుస్సును పొడిగించాడు. అలాగే మీ జీవితంలో కూడా ఆయుర ఆరోగ్యం ప్రభు ఈ సంవత్సరం దయచేయునుగాక. ఆమేన్. దానికి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని, నేను నీ ఆయుస్సును ఇంకను 17 ఏండ్లు పొడిగించను అని యెషయా 38:2-5 మనం చదువుతున్నాం. అందుకే ఈ గుర్తులు ఇలా మనం పాడబోతున్నాం. వ్యాధులను బాధలను భరించలేని వ్యధనొంది ఏడ్చి రోగులను ప్రేమతో నీ చెంత రమ్మని పిలిచి స్వస్థతనిచ్చే పరమ వైద్యుడా. చూడండి, ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను ఉంచాడు కావున ఇలాంటి పాటలు రాయటానికి దేవుడు వరమిచ్చాడు. ఈ చరణం ఇలా రాశాను, అందుకే పాడదామా. వ్యాధులు బాధలు భరించలేని వ్యధనొంది ఏడ్చే రోగులను ప్రేమతో రమ్మని పిలిచే దేవుడు మా స్తోత్రం. అందరికి స్వస్థత కలుగును కాక ఈ గుర్తులో. అలసి సొలసిన ప్రభుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన ప్రభుకునా నింపుము స్వామి నీ వసంతము. పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు. పాప భారం పోయలేక పరితపించు నన్ను కనికరించు. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వ్యాధులు ఎక్కడ మిమ్మల్ని సోకిందో అక్కడ మీ చేతులు ఉంచండి, స్వస్థపరచమని గుర్తులు ప్రార్థించండి. ఆయన వ్యాధిగ్రస్తులందరినీ తన దగ్గరికి రమ్మని పలిచేది, రొడ్డి వాడు ఏడ్చినప్పుడు తన దగ్గరికి తీసుకుని వచ్చి ఇంకేమి కావాలని అడిగి కనిపించిన దేవుడు మిమ్మల్ని కూడా రమ్మంటున్నాడు ఈరోజు స్వస్థతను ఇవ్వడానికి. వ్యాధులను బాధలను భరించలేని వ్యధనొంది ఏడ్చే రోగులను, వ్యాధులను బాధలను భరించలేని వ్యధనొంది ఏడ్చే రోగులను ప్రేమతో నీ చెంత రమ్మని పిలిచి స్వస్థతని పరమ వైద్యుడా. ప్రేమతో నీ చెంతరమ్మని పిలిచి స్వస్థతని చే పరమ వైద్యుడా. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి వసంతము. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. చేతులకి వ్యాధులను అర్పించి ప్రార్థిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ గుర్తు చెప్పటానికి ముందు మన సెంటర్లో పనిచేస్తున్నటువంటి మరి ఇలాంటి కార్యక్రమంలో ఎక్కువగా శ్రద్ధ వహించి సమయమంతా మనతో పాటు గడుపుతున్న కుమారుని వాళ్ళ కుటుంబంలో ఈ వారంలో నిశ్చయదార్థ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా కార్యక్రమానికి వస్తున్న రాష్ట్రం నుండి వస్తున్నటువంటి బిడ్డలను వాళ్ళ కుటుంబాన్ని హే రాళముగా దేవుడు దీవించాలని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దేవుడు చెప్పాడు 2 సామువేలు 7:11 నీవు నా మందిరమును నా ఇల్లు కట్టు, నేను నీ మందిర నీ ఇంటిని నేను నిర్మిస్తానన్నాడు. ఇలాంటి బాధ్యతలు ఉన్నప్పుడు అవన్నిటి మధ్యలో పరిచర్య చేస్తున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ మేలులు జరగాలని ప్రార్థిస్తాం. అలాగే మన మధ్యలో ఒక 5 గురు అంటే గురువులు కాబోతున్నటువంటి డీకన్స్ ఇక్కడ వడకాలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వాళ్ళకు టాక్స్ ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలోనే కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా త్వరలోనే గురు పట్టాభిషేకం జరగబోతుంది. వాళ్ళు ఈ పరిస్థితిలో ఏ ఆటంకాలు లేకుండా బాగా జరగాలని ప్రార్థన చేయమని చెప్పండి ఫాదర్ అని అడుగుతున్నారు. 5 డీకన్స్ వారి గురు పట్టాభిషేకం జరగబోతుండగా ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా తన్ను తాను తయారు చేస్తుండగా దీవించమని ప్రార్థించుకుంటాం. 4 గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా 7:12-14 ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. ఆ గ్రామము గల ఒక వితంతువు ఏకైక కుమారుడు ఆ బాబు. ఆ గ్రామ ప్రజలు అనేకులు వారి వెంట ఉండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో 7 వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అనగా వెంటనే మరణించినవాడు లేచి కూర్చుండెను. చిన్నవాడా, దీన్ని చదివినప్పుడు నాకేమనిపిస్తుందో మీకు చెప్తాను. మీకు దీని ద్వారా గొప్ప ధైర్యం కలుగుతుంది. ఏంటంటే మనము చిన్న హృదయంతో చాలా బాధపడుతుంటాం, టెన్షన్ పడుతుంటాం. అందుకే ప్రభు మనల్ని చూసి చిన్నదానా, చిన్నవాడా, చిన్న మంద, భయపడకము, నేను గొప్ప దేవుడు గుర్తించుకో, నేను చనిపోయిన వ్యక్తులను కూడా లేపే దేవుడు, మీ కుటుంబంలో దేవుడు అలాంటి కార్యములు ఈ సంవత్సరం చేయనుగాక. ఆమేన్. పాడుదామా. ఓ ప్రభువా, ఏకైక కుమారుని కోల్పోయి ఏడ్చుకుంటూ వెళ్లిన విధవరాలిని 7 వద్దమ్మా అని పలికి పాడను తాకి మరణించిన కుమారుని లేపిన దేవా, నీవే మాకు శరణమయ్యా, నీవే మా కుటుంబ పరిస్థితి నుండి మమ్మ లేపగలవయ్యా, నీవే శరణమని పాడు. సోలసిన ప్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. సోలసిన
బ్రతుకునా నింపుము స్వామిని వసంతము పాప భారం మోయలేక పరితపించు మమ్ము కనికరించు పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా ఈ రోగం నా కుటుంబాన్ని తాకితే నా పిల్లలని తాకితే నా కుటుంబంలో ఎవరికైనా జరిగిపోతే ఎలా పని చేయాలి ఎలా డ్యూటీకి వెళ్ళాలని టెన్షన్లో ఉన్నారా పాట పాడదాం దేవుడు పరిస్థితి నుండి మీ కుటుంబాన్ని సమస్త మానవాళ్ళని లేపునుగాక ఏకైక కుమారుని కోల్పోయి ఏడ్చుకుంటూ వెళ్ళిన విధవరాలిని ఏకైక కుమారుని కోల్పోయి ఏడ్చుకుంటూ వెళ్ళిన విధవరాలిని ఎడవని పలికి పాడెను తాకి మరణించిన కుమారుని లేపిన దేవా పలికి వాడెను తాకి మరణించిన కుమారుని లేపిన దేవా అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామిని వసంతము శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా శరణం 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 దేవా లైవ్ చాట్లో చూస్తే ఎంతోమంది ఎన్నాళ్ళు ఫాదర్ కన్నీళ్ళు ఎప్పుడు మాకు విడుదల అని మళ్ళీ మళ్ళీ లైవ్ చాట్లో ఏడ్చుకుంటూ కన్నీటితో దానికి చెందిన చిత్రతో ఫోటోతో పాటు వాళ్ళు కన్నీళ్ళు కారుస్తున్నారు. మీరు అనుకుంటారు ఫాదర్ గారు అన్నీ చూస్తున్నాడా, ఈ బృందం చూస్తుందని. ప్రతి దానిని చదువుతున్నాం, చూస్తున్నాం, గమనిస్తున్నాం. మేమే చూస్తే దేవుడు చూడడు. చేతులెత్తి మీకు కూడా పరిస్థితి ఉందా? ప్రభు చెప్తున్నాడు ఏడో వద్దమ్మా, త్వరలోనే ఆ పరిస్థితి నుండి మీ కుటుంబాన్ని లేపుతా. చేతులెత్తి సర్వ మానవాళ్ళకు ఈ స్వరం వినబడాలని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మానాదుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మహమ్మారి మనల్ని వదలలేదింక, మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఇది బయట ఉన్న వార్తలు. కానీ దేవుడు వసగే శుభవార్త ఏమిటంటే, బయటప్పడు మార్గమును నేను మీకు చూపిస్తాను. అవును, మొదటి కొరింది 13:10 బయటప్పడు మార్గము నేను మీకు, 10:13 మీకు నేను చూపిస్తాను. యెషయా 43:19 చదువుతాను చూడండి. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును. చూసారా, ఆ ఎయిర్పోర్ట్కు వెళ్ళే దారి వాళ్ళు పెద్ద పెద్ద కొండలు. ఇది ఎట్లా తయారు చేయబోతున్నాను అనుకున్నాను. కొన్ని సంవత్సరాలు ఎట్లా అయిపోయింది ఆ ప్రదేశమే. కొత్త పెద్ద పెద్ద బిల్డింగ్ సైడ్లో వచ్చింది, రోడ్డు బాగా చేశారు, అందంగా తయారు చేశారు. మనిషికే ఎంత గొప్ప శక్తి ఉంటే దేవునికి ఎంత గొప్ప శక్తి ఉంటుంది. బయటపడు మార్గంనిచ్చే దేవుడు ఆయనే. అందుకే ప్రతి ఒక్కరు 3 గంటల ప్రార్థనలు రండి. ఈ కిరణాలు చూడండి, ఈ కిరణాలు 2 రూట్ లాగా, దాని లోపల మనం ఉండటానికి దారి తయారు చేసేదే ఈ కిరణాలు. యేసు ప్రభు వల్లముతో పొడవబడిన హృదయం నుండి ప్రవహించే రక్తము జీవజలము రూట్గా మారిపోతుంది ప్రజలకు. కానీ కూర్చోవాలి కదా ప్రజలు, 3 గంటలు కూర్చొని కరుణ కోసం అర్థించాలి కదా. అయిపోయిందిలే అని మళ్ళీ ఒకసారి రిలాక్స్గా అయిపోయారు జనాలు. ఒకప్పుడు కరుణ జపములు ఎక్కువ, ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉండేవాళ్ళు. అందుకే అది తగ్గింది. మళ్ళీ కొద్దిగా రిలాక్స్ అయిపోయాం కావున మళ్ళీ వెంటాడుతుంది. కరుణాపురంలో నేను వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి కరుణాపురం ట్రాన్స్ఫర్, ఇక్కడ జనాలు కిక్కిరిసి వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి గడ్డి ఇంత మొలిచింది. 15,000 రూపాయలు ఖర్చు పెట్టాను గడ్డి మొత్తం క్లీన్ చేయటానికి ఏరియా. తర్వాత ప్రదేశం హోలీల్యాండ్గా మారింది. మీకు తెలుసు, మీలో చాలామంది చూశారు. 1 కోటి రూపాయలతో ఒక మంచి అందమైన స్థలం తయారైంది. నాకు నీకే స్థలమును అలా మార్చే శక్తి ఉంటే మన దేవుడు మార్చలేడు పరిస్థితిని. నమ్ముతున్నాను యెషయా, యేసువా నిన్ను నమ్ముచున్నానని ఈ పాట పాడబోతున్నాం. మహమ్మారి మళ్ళీ మళ్ళీ వెంటాడగా, బయటపడు మార్గం కోసం లోకం ఎదురు చూస్తుండగా, మార్గం సత్యం జీవం సర్వం నేవేనని పలికిన ప్రభు మాకు మార్గం చూపుమా అని రాయమన్నాడు. పాడుదామా. అలసి సొలసిపోతున్న మన సమస్త జనులారా, ఈ వార్త మళ్ళీ మళ్ళీ చాలా న్యూస్ ఐటమ్, ఎన్ని ఛానల్స్ అందరు చెప్పేది ఇట్లా ఉండి అట్లా ఉంది అట్లా ఉంది ఇట్లా ఉండని. అలసిపోతున్నాం ఈ వార్త విని. మార్గములు తెరవబడునుగా. ఆమేన్. అలసి సొలసిన ప్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన ప్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు. పాప భారం మోయలేక పరితపించు నన్ను కనికరించు. శరణం దేవా, మహమ్మారి యేసు కిరణాలు మా మీద సమస్త మానవాళి మీద ఈ గుర్తులో ప్రవహించునుగా. మగమ్మారి మళ్ళీ మళ్ళీ వెంటాడగా, బయటపడు మార్గం కోసం లోకం ఎదురు చూడగా. మగమ్మారి మళ్ళీ మళ్ళీ వెంటాడగా,
భయపడు మార్గం కోసం లోకం ఎదురు చూడగా మార్గం సత్యం జీవం సర్వం నేనేనని పలికిన ప్రభు మాకు మార్గం చూపుమా మార్గం సత్యం జీవం సర్వం నేనేనని జీవమునకు చేర్చు మార్గం ప్రభు మాకు మార్గం చూపుమా అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము కరోనా సమయంలో కరుణ కొరకు ప్రార్థించే మాపై కరుణించుమా అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము ఎన్నాళ్ళు ఈ కన్నీలని నీ పాదం చేరిన మాపైన ఈ కరోనా సమయములో కరుణ చూపుమా శరణం దేవా శరణం దేవా చేతులెత్తి నీవే శరణమని శరణం నీవే ప్రపంచ శరణం ఈ మహమ్మారి దారి చూపాలని నీవే మా కుటుంబాన్ని భద్రంగా కాపాడాలని శరణం దేవా చివరి గుర్తును చేతులెత్తి ప్రభువును కర్పిస్తాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆరతి వేదనాయకం, దేవుడు నిన్ను మీ ఇద్దరిని ప్రత్యేకంగా అలసిపోయిన ఈ వేళలో ఇగో చూడండి, ఈ సిలువ వైపు చూడండి అని పిలుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ సిలువ స్వరూపం వైపు చూస్తూ దేవుడు నీతో నాతో అంటున్నాడు, నీవు అలసిపోయావా? నీకు ముందుగా అలసట్ట, భారము, కన్నీలు అన్నిటినీ నేను భరించి తిని. ఎబ్రియలకు రాసిన 2:18 ప్రకారం
మీ దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చడానికి ఆయన పలికిన మాట, మీకు ముందుగా నేను వేదనొందను కనుక నేను మీకు సహాయం చేస్తాను. చేతులెత్తి ఓ ప్రభువా, ఆ సహాయం కోసం ప్రతి మధ్యాహ్నం 3 గంటలకు నీ సన్నిధికి వచ్చి నీ కిరణాలు లోపల మా కుటుంబాలు, మా పిల్లలు, ఈ సమస్త మానవాళ్ళు ఉండాలని ఆశతో ప్రార్థిస్తున్నటువంటి ఈ సంవత్సరంలో 5వ రోజు కార్యక్రమాన్ని మేము ముగించే భాగ్యమును మాకు ఇచ్చావు. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. దేవాని చిత్తమైతే రేపటి దినం తండ్రి నేటి నుండి దేవుడు నిన్ను దీవించుతాడు, నిన్ను ఏ రూపంలో దీవిస్తాడని బైబిల్ మీద ఆధారపడి దీవెనల కోసం రేపటి దినం ప్రత్యేక కార్యక్రమాలు జరపబోతున్నాం. ఓ ప్రభు, అలాగే వచ్చే శుక్రవారం సంవత్సరానికి మొదటి శుక్రవారం దేవా, అందువలన యేసు హృదయానికి హృదయం మీద ఒక పాట నూతనంగా పాడబోతూ ఉన్నాం. ఇటువంటి గొప్ప దినములను మాకు ఇచ్చి ఆశీర్వదించి అభిషేకించి ఈ సిలువ ద్వారా దుష్ట శక్తులను బంధించి మహమ్మారిని బంధించి త్వరలోనే బయటపడు మార్గమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వ్యాధిగ్రస్తులందరికీ సిలువ నుండి యేసు దైవ కిరణాల ద్వారా స్వస్థత కలుగునుగాక. ఇంటిలో ఎదురు చూస్తున్న కార్యములు ఎన్నాళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు, అవి జరుగునుగాక. సంతాన వరం కలుగునుగాక. దుష్ట శక్తుల యొక్క రాజ్యం కూలిపోనుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఈ 40 నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపాము. తలవంచి దేవుని కాసులను కొరకై ప్రార్థించుకున్నాం. ఎంతమందికి దీవెనలు కావాలో రేపు దీవెన గురించి పాట పాడబోతున్నాం. ఎల్లుండి యేసు హృదయానికి అర్పించబోతున్నాం. సిద్ధపాటు చేసుకోండి. ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి మీ కుటుంబాలను అర్పించి ప్రార్థిస్తుండండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. అలసి సొలసిన మా బ్రతుకున నింపుము యేసయ్యా నీ వసంతము. శరణం 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 దేవా, నీ బంగారు పాదాలే శరణమయ్యా. అలసిపోయిన మీకు ధైర్యమిచ్చి గాడ్ బ్లెస్ యు.